Hi, hello, welcome to my channel Creative Kitchen by Shyamala. Ee roju nenu meeku choopichaboye recipe healthy breakfast sprouts dosa and healthy snack sprouts chaat. Munduga molakala kosam nenu 1 cup pesalu, 1 cup komma senagalu, 1/2 cup alasandalu, 1/2 cup pallilu teesukunna. వీటన్నింటినీ సపరేట్గా బౌల్స్లోకి తీసుకొని అవి ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ కానీ ఒక 8 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. పల్లీల్ని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే పల్లీలు తీసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు. అన్నింటినీ నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి. చూసారా మార్నింగ్కి ఇలా బాగా నానుతాయి. వీటిని ఇలా గిన్నెలోకి తీసుకొని ఒకసారి అన్నింటినీ వాష్ చేసుకోవాలి. అన్నీ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక మూటలా కట్టుకోవాలి. నేను 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే నేను మీకు 2 వేస్లో చూపించాలని. ఇలా మూటలా చుట్టుకొని ఒకటి ఒక బౌల్లో, ఒకటి 8-8 కంటైనర్లో పెట్టాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. వీటిని ఇలా ఓవర్ నైట్ కానీ మార్నింగ్ వర్క్ కానీ వదిలేయాలి. 12 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా చాలా బాగా మొలకలు వచ్చాయి. ఇలా మొలకలు వచ్చిన వాటికి కొత్త లైఫ్ వచ్చినట్టు. సో ఇలా మనం తీసుకుంటే మనకు చాలా హెల్దీ. బాక్స్లో పెట్టిన వాటికి ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. చూసారా వాటికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా మీరు ఏది అవైలబుల్ ఉంటే అందులోని మీరు మొలకలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి, లేదంటే కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటాయి. ఇప్పుడు వీటితో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇలా మిక్సీ వేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో మిగిలిన స్ప్రౌట్స్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా నాని ఉన్నాయి కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై దోశ పాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకొని పిండిని ఒక దోశల మాదిరిలా వేసుకోవాలి. ఇది మరీ పల్చిగా కాకుండా మరీ థిక్గా కాకుండా సేమ్ పెసరట్లా వేసుకోవాలి. వీటిలో ఆయిల్ కూడా ఏం యాడ్ చేయకుండా సో వీటిని ఇలా దోశలా కాల్చుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు దోశను రెండో వైపు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులకి టర్న్ చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు చాట్ కోసం కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటో ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ స్క్వీజ్ చేసి కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన 5 మినిట్స్లో హెల్దీ చాట్ ప్రిపేర్ అయిపోయినట్టే. పచ్చి మొలకలు తినలేని అనుకునే వాళ్ళు ఇలా చాట్లా ప్రిపేర్ చేసుకొని చక్కగా స్నాక్లా కూడా తీసుకోవచ్చు. ఇలా స్ప్రౌట్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా హెల్దీగా దోశలు వేసుకొని తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.